నోట్ల రద్దు నిర్ణయంతో జనానికి షాక్ ఇచ్చిన మోడీ ప్రభుత్వం ఈసారి కారు కొందాం అనుకునే వారికి షాక్ ఇవ్వబోతోంది. దేశవ్యాప్తంగా రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం కొన్ని రూల్స్ విధించే యోచనలో ఉంది. ముఖ్యంగా కొత్త కార్ల రిజిస్ట్రేషన్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పార్కింగ్ స్పేస్ లభ్యత ఉందని చూపే సర్టిఫికేట్లను అందజేశాకే వాటి రిజిస్ట్రేషన్ను అనుమతించాలని, ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని భావిస్తోంది. మధ్యప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇదే విషయాన్ని ప్రకటించారు. ఇకపై టాయిలెట్ లేని ఏ నిర్మాణాన్ని అనుమతించే ప్రసక్తి లేదని, అలాగే పార్కింగ్ స్పేస్ అవైలబిలిటీ లేనిదే ఏ వాహన రిజిస్ట్రేషన్ను అనుమతించే ప్రసక్తి కూడా లేదని ఆయన చెప్పారు. దీనిపై తమ మంత్రిత్వ శాఖ రోడ్లు జాతీయ రహదారుల మినిస్ట్రీతో చర్చలు జరుపుతోందని ఆయన తెలిపారు. సో త్వరలో ఈ షాకింగ్ నిర్ణయం కూడా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. What?